హాయ్ అండి, వెల్కమ్ టు చిన్న తల్లి వీడియోస్. ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే దోశల్లా కాకుండా గోధుమ రవ్వతో దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ దోశల్ని షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా తినేసేయచ్చు. రైస్ లేకుండా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి హ్యాపీగా షుగర్ పేషెంట్స్ కూడా తినేసేయచ్చు. మరి వీటి తయారీ విధానాన్ని చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు కర్నూలు రవ్వని తీసుకోవాలి, అదేనండి గోధుమ రవ్వని తీసుకోవాలి. అలాగే ఇందులో హాఫ్ కప్పు మినపగుళ్ళని తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఈ రవ్వని 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళను పోసుకొని 3 to 4 అవర్స్ పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఇలా 3 to 4 అవర్స్ తర్వాత చక్కగా నానిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కాస్త నీళ్ళను పోసుకొని మెత్తగా పిండిలాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్నటువంటి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ పిండిని మూత పెట్టుకొని కనీసం 5 నుంచి 6 గంటల పాటు పులియబెట్టుకోవాలి. 5 to 6 అవర్స్ తర్వాత దోశ పిండి చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయింది కదా, నేను ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. నా వంటల్లో ఎక్కడ చూసినా కూడా రాక్ సాల్ట్ని వాడతాను. సాల్ట్ అంతా చక్కగా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకునే తర్వాత ఈ టైంలో మనకు దోశపిండి బ్యాటర్కి కావలసినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా చక్కగా పిండి బ్యాటర్ని సరి చేసుకుందాము. ఇలా కలిపి ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కాస్త వాటర్ చిలకరించుకొని ఒక టిష్యూతో ఇలా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకోవటం వల్ల పెన్నం వేడి అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని పెన్నం మీదకి వేసుకొని ఇలా క్లాక్ వైజ్గా తిప్పినట్టయితే దోశ చక్కగా పలచగా వస్తుంది. మనం ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు వీలైనంత పలచగా వీటిని స్ప్రెడ్ చేసుకున్నట్టయితే చక్కగా క్రిస్పీగా వస్తాయి. దోశ మీది తడి కాస్త ఆరిపోయిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోండి. స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి. దోశ చక్కగా కాలిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా కాస్త నెమ్మదిగా తీసినట్టయితే దోశలు చక్కగా వస్తాయి. మనం ఈ దోశల్ని వేడివేడిగా పల్లి చట్నీ, అల్లం చట్నీ, మామూలు దోశల్ని ఎలా సర్వ్ చేసుకుంటామో వీటిని కూడా అలా తినేసేయచ్చు. ఇలాగే మరొక దోశని కూడా వేసి చూపిస్తాను. దోశలు వేసుకునేటప్పుడు స్టవ్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, అప్పుడు దోశలు చక్కగా వస్తాయి. చూస్తుంటేనే ఈ దోశల్ని ఎప్పుడు చేసుకొని తిందామా అనేంత సూపర్గా ఉన్నాయి కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.